हेलो पिल्ललू, ई वीडियोलो मनं पेरिगे अमरिकलनु अंटे ग्रोइंग पैटर्ननु गुर्तिंचडं नेर्चुकुंदां। इवाळ चंदा अप्पु फदरबोतु बाबाई दुकाणानिकि अप्पु कोसं कोत्त चोक्का कोनडानिकि वच्चारु। बाबाई दुकाणंलो रकरकाल चोक्कालु वेळ्ळाडदीसि उन्नायि। अप्पुकि आ चोक्कालो ఈ చొక్క బాగా నచ్చింది। అతడు చందాకు చెప్పాడు, చూడు చందా, ఈ చొక్క మీద తెలుపు నీలం రంగుల రేఖల సమూహం పదే పదే పునరావృతమవుతూ ఎంత అందమైన అమరిక ఏర్పడిందో, నాకు ఈ చొక్క బాగా నచ్చింది। దాంతో చందా ఆ చొక్కాను తీసుకుని ఇలా అంది, చూడు అప్పు, ఈ చొక్క మీద కూడా ఒక అందమైన అద్భుతమైన అమరిక ఉన్నది, నాకు ఈ చొక్క కూడా బాగా నచ్చింది। అప్పు చందా నుంచి ఆ చొక్క తీసుకున్నాడు, జాగ్రత్తగా గమనించాడు। కానీ అతనికి ఆ చొక్క మీద ఎలాంటి అమరిక ఉన్నదో అర్థం కావడం లేదు। అతడు చందాకి చెప్పాడు, చందా, నాకు ఈ చొక్క మీద ఎలాంటి రంగు కాని ఆకారం కాని పునరావృతం అవుతూ కనిపించడం లేదు, మరి ఈ చొక్క మీద ఏదైనా అమరిక ఎలా వస్తుంది? పిల్లలు, మీకు ఈ చొక్క మీద ఏదైనా అమరిక కనిపిస్తుందా? రండి, చందా అప్పుకి ఏం చెబుతుందో చూద్దాం। అరే అప్పు, అమరికలు ఏదో ఒక పద్ధతిలో పునరావృతం అవుతూనే రూపొందడం తప్పనిసరి కాదు। కొన్ని అమరికలు ఎలా ఉంటాయంటే, అందులో ఒక ప్రత్యేక నియమం వల్ల ఆకారం లేదా రంగులు పెరిగి ఆ అమరికకి కలుస్తాయి। వీటిని మనం పెరిగే అమరికలు అంటే గ్రోయింగ్ ప్యాటర్న్ అంటాము అని చందా అప్పుకి వివరించింది। పిల్లలు, రండి, ఈ చొక్కా మీద ఏ ఏ నియమాన్ని బట్టి పెరిగే అమరిక తయారు చేయబడుతున్నదో చూద్దాం। మనం గనక బటన్ పట్టీ నుంచి చూడడం మొదలు పెడితే మనం చూడవచ్చు, ముందుగా ఇక్కడ కేవలం ఒక నీలిరంగు నిలువు రేఖను, తరువాత ఒక పసుపు రంగు నిలువు రేఖను, మరియు రెండు పసుపు రంగు రేఖలు అమరికలలో కలపబడ్డాయి। ఆ తరువాత ఒక నీలం రంగు రేఖ మరియు మూడు పసుపు రంగు రేఖలు అమరికలో కలిసిపోయాయి। అయితే పిల్లలు, మీకు ఇక్కడ ఏ నియమం కనిపిస్తోంది? సరిగ్గా చెప్పారు, ఇక్కడ ప్రతిసారి అమరికలో నీలం రంగు రేఖలలో ఒక పసుపు రేఖ పెరుగుతూ ఉంది। చందా కూడా అప్పుకి చొక్కా మీద ఉన్న పెరిగే అమరికల గురించి వివరించింది। అప్పు వెంటనే అర్థం చేసుకున్నాడు, అతనికి కూడా ఈ చొక్కా బాగా నచ్చింది। అప్పు ఆ చొక్కాని కొన్నాడు, ఇద్దరూ కలిసి అప్పు ఇంటికి బయలుదేరారు। దారిలో అప్పుకి ఆకలి వేయసాగింది। అప్పు చందా ఇద్దరూ బబ్బన్ కొత్త హోటల్లో ఏదైనా తినాలని అనుకున్నారు। బబ్బన్ కొత్త హోటల్ దగ్గర ఈ రకంగా బోర్డు మీద హోటల్కి వెళ్లే మార్గం చూపబడింది। అప్పు బోర్డును చూసి ఎంతో ఉత్తేజితుడయ్యాడు। అతను వెంటనే బోర్డు వైపుకు చూపిస్తూ చెప్పాడు, చందా చూడు, మరొక పెరిగే అమరిక। పిల్లలు, మీరి పెరిగే అమరికల నియమాలను వెతకగలరా? మీరు కావాలంటే వీడియోను ఆపి దీని సమాధానాన్ని వెతకవచ్చు। సభాష్ పిల్లలు,
మీ సమాధానం సరైనది. ఈ పెరిగే అమరికలు అంటే గ్రోయింగ్ ప్యాటర్న్స్ లో ప్రతి రేఖలో చదరముల సంఖ్య 2 పెరుగుతుంది. ఉదాహరణకి ముందు 2 నిలువు రేఖలు రూపొందించబడి ఉంటాయి, అలాగే రెండవ రేఖలో 2 చదరాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమూహాన్ని పునరావృతం చేసినప్పుడు మరొక నిలువు రేఖ అమరికకి కలుస్తుంది, అలాగే ఇందులో రెండవ నిలువు రేఖతో 2 చదరాలు పెరిగాయి. ఈ విధంగా ఈ సమూహాన్ని మరోసారి పునరావృతం చేస్తే అప్పుడేమవుతుంది? సరిగ్గా చెప్పారు, మరొక నిలువు రేఖ అమరికకి కలుస్తుంది. అలాగే ఈ రేఖలో దాని ముందు రేఖ కంటే 2 చదరాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పు చందాలు బబ్బన్ హోటల్లోకి వెళ్లారు. అక్కడ కడుపు నిండా తిన్నారు. పిల్లలు, ఈ వీడియోలో మనం పెరిగే అమరికలను అంటే గ్రోయింగ్ ప్యాటర్న్ను గుర్తించడం నేర్చుకున్నాం. తదుపరి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా పెరిగే అమరికలు అంటే గ్రోయింగ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుంటాం.